నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రశ్న పత్రాల యొక్క లీక్ సంబంధించినటువంటి వివరణ విషయంలో ఒక వైపున విచారణ జరుగుతోంది అని చెప్తా ఉన్నారు. మరొక వైపున నిరుద్యోగుల్లో యువకులలో ఆందోళన రోజురోజుకి పెరుగుతా ఉంది. ఈ పెరుగుతున్నటువంటి ఒక ఆందోళనలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఆత్మవిశ్వాసం కలిగించాలని చెప్పని వాళ్ళకి అండగా భరోసాగా భారతీయ జనతా పార్టీ ఉంది అని చెప్పని చాటాలని చెప్పాలని చూపాలని నిరుద్యోగ మార్చ్ అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమానికి ఈ నెల 15 నాడు వరంగల్ లో శ్రీకారం చుట్టబోతాం. ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లను తీసుకోండి. ఒకటి, ఈ మొత్తం ఎపిసోడ్ లో వ్యవహారంలో సూత్రధారి పాత్రధారి అంతేకాకుండా నిరుద్యోగ జీవితాలతో చెలగాట మాడుతున్నటువంటి లీకు వీధిని భద్రం చేయాలని, అదే రకంగా ఈ విచారణ వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తి విచారణలో ఉన్నటువంటి సంస్థలు సిబ్బంది దాగి ఉన్నటువంటి కుట్రని ఛేదించాలని చెప్పని ఈ సిట్టు మీద నమ్మకం లేక సిట్టు వ్యవహారం మీద ప్రజలకి అసలైనటువంటి ఒక సదాభిప్రాయం లేనటువంటి ఒక పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కోరుతూ వస్తున్నటువంటి విషయం కూడా తెలుసు. ఆ అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకున్నాం. ఇక మూడో విషయానికి వస్తే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు, ఎప్పుడు నోటిఫికేషన్లు పడతాయి, ఎప్పుడు ఉద్యోగాల యొక్క పరీక్షలు రాయాలి అని వాళ్ళ యొక్క శక్తిని శ్రమని తల్లిదండ్రుల యొక్క కష్టాలని పల్లెల నుంచి పట్టణాల నుంచి పట్టణానికి వచ్చి రెక్కార్డగా దొక్కాడినటువంటి పేద నిరుపేద కుటుంబాల యొక్క పుత్రులు కొన్ని 8-9 నెలలుగా మరి శిక్షణ పొందుతూ వేల రూపాయలు వెచ్చిచ్చినటువంటి నేపథ్యం సందర్భంలో ఆ శక్తి ఆ శ్రమ వృధా అయినటువంటి ఒక సందర్భంలో ప్రతి నిరుద్యోగి కూడా 100,000 రూపాయలు అకౌంట్ లో జమ చేయాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా తీసుకొని పురస్కరించుకొని ఈ నిరుద్యోగ మార్చుల్ని తెలంగాణలో ఉన్నటువంటి పాత 10 జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహించబోతున్నదని చెప్పని తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా కాకతీయంలో కదం తొక్కి ఊరుగల్లుని కోరుగల్లుగా ఓరు జోరు నిరుద్యోగులది చాటడం చూపటం కొరకు 15వ తారీఖు నాడు వరంగల్లో పెట్టబోతున్నామని చెప్పని పనులు. అదేవిధంగా 18వ తారీఖు నాడు మహబూబ్నగర్లో 2వ కార్యక్రమం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తాం. మిగతావి డేట్లు కూడా మీ ముందు వివరిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వ గుర్తించినటువంటి ఒక ఫైనాన్షియలీ శాంక్షన్డ్ పోస్ట్ వాటిని నోటిఫికేషన్ విడుదల పరీక్షల నిర్వహణలో ముఖ్యమంత్రికి ఏ పార్టీ చిత్తశుద్ధి లేదు అన్నటువంటి విషయం జనమందరికి కూడా అర్థమైనటువంటి అంశం అని చెప్పని నేను పేర్కొంటున్నాను. నోటిఫికేషన్ లో జాప్యం చేశాం, నియామకాల యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగిందో కూడా చూసాం. ఎట్టికేలకి ఉద్యమాల తర్వాత ఆందోళన తర్వాత ఒక క్యాలెండర్ గా ప్రకటించినటువంటి ఒక ప్రవేశ పరీక్షల్లో లీకుల మీద లీకులు రావడం అనేది ప్రభుత్వం యొక్క పాలనకి నిదర్శనం, ఫెయిల్యూర్ కి దర్పణం అని చెప్పని పేర్కొంటూ ముఖ్యమంత్రికి ఈ మొత్తం వ్యవహారంలో చిత్తశుద్ధి అనేది లేదు అనేటువంటిది మొదటి అంశం.
విద్యార్థులు ఆనాడు సాధన సమయంలో త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత నియమకాలలో మళ్ళీ ఉద్యమాలు చేసి ఆందోళన చేసి ఆత్మ బలిదానాలు చేసిన తర్వాత వ్యవహారం ఇలా నడుస్తుందంటే కారణం నియమకాలు జరిగితే ఉద్యోగాలు వస్తే జీతాలు ఇవ్వాలి ఆ జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి నియామకాల నోటిఫికేషన్ విడుదలలో జాప్యం చేసింది పోటీ ప్రవేశ పరీక్షల యొక్క పత్రాలు లీక్ చేసి మరింత జాప్యంతో యువకులు నిరుద్యోగుల యొక్క జీవితాలతో చెలగాటం ఒక విశ్వవిద్యాలయంలో ఈ ముఖ్యమంత్రిని ప్రసంగించనివ్వలేదని చెప్పారు వస్తే నువ్వు నియామకాల విషయంలో సమాధానం చెప్పాలని కోరుతారని చెప్పని డిమాండ్ చేస్తారని చెప్పని ఆ విద్యార్థులపైన నిరుద్యోగులపైన కక్ష కట్టి ఈ రకమైనటువంటి శిక్ష వేసి వివక్ష పాలనలో చూపించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొన్నాను నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.